ఇచ్చిన మాటకు కట్టుబడినందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇబ్బందులు పెడుతున్నారని చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఈ విషయాన్ని పలుమార్లు చెప్పారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మీ కోసం యాత్రను కాంగ్రెస్ కోసం యాత్రగా మార్చుకోవాలని సలహా ఇచ్చారు. తాము ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని, బాబు మాత్రం చీకటి ఒప్పందాలతో మద్దతు ఇస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అయినటువంటి గులాబ్ నబీ ఆజాద్ గారు తిరుపతిలో మాట్లాడుతూ, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగాను కేంద్రానికి మంత్రిగా చేస్తానన్నటువంటి ఆ వ్యాఖ్యను ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మీకోసం అంటే ఈ రాష్ట్ర ప్రజల కోసమా, కాంగ్రెస్ పార్టీ కోసం అని చెప్పి అర్థం చెప్పాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి మీరు చేస్తున్నటువంటి పాదయాత్రనే ఆపి తొందరగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారా, లేకపోతే మీకోసం అనేటువంటి మాటకి అర్థం కాంగ్రెస్ పార్టీ కోసం అనేటువంటి ఈ పాదయాత్ర అర్థాన్ని మార్చుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు.